ఫిలిం డైరెక్టర్ అవ్వాలనే కోరికతో నేను పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదివాను. ఇప్పుడు ఏమైందో చూసావా? అలా కోరుకున్నవన్నీ జరిగిపోతే ఇక లైఫ్లో థ్రిల్ ఏముంటుంది? ఫైట్ చేయడంలోనే ఒక థ్రిల్ ఉంటుంది. నా జీవితంలో అతి గొప్ప కలయింటి తెలుసా ఫాదర్, నా వల్ల మా అమ్మ నాన్న ఒక్కసారైనా నన్ను చూసి గర్విస్తారనుకుంటున్నాను. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మా ఇంటి ముందుకు వెళ్ళాలని ఆశగా ఉండేది నాకు, ఇకపై అది జరగదు. అంటే వేరే ఏ ఉద్యోగానికి నువ్వు అర్హుడివి కాదు అంటావా? నాలాంటి వాళ్ళకి ఆ యూనిఫామ్ వేసుకుంటే వచ్చే రెస్పెక్ట్ ఇక దేంట్లోనూ రాదు ఫాదర్. దానికిప్పుడు మనం ఏం చేయగలం చెప్పు. ఏం చేయలేము. ఇకపై నేను ఏం చేయాలో మిమ్మల్ని అడుగుదానే వచ్చాను. నో రిప్లై. దేవుడు చూస్తూ ఉంటాడు కదా. ఆదరు ఈ మధ్య జిమ్కి వెళ్ళటం ఆపేశారా? ఆ సంగతి తర్వాత ముందు నువ్వు జిమ్కి వెళ్ళి పొట్ట తగ్గించుకో. సారీ. ప్రభా, వీళ్ళకి బుద్ధి చెప్పు. ఫాదర్. మేరీ ఎక్కడా? టెరస్ లో ఉంది ఫాదర్. నేను రాత్రి అక్కడే పడుకుంది. అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, జ్వరం కూడా రావచ్చు. ఆ విషయం నువ్వైనా చెప్పొచ్చుగా. చెప్తే వినాలి కదా ఫాదర్. వీడు చెప్పిన మాట వింటే కదా. మేరీ కుట్టి, మనం కొంచెం వాకింగ్కి వెళ్దామా? ఈరోజు ఫాదర్ నేను టైర్డ్గా ఉన్నాను, మనసు బాధగా ఉంది. అన్నీ సర్దుకుంటే మనసు శరీరాన్ని కంటే ముందుగానే టైర్డ్ అయిపోతుంది. స్ట్రేంజ్గా ఉంది కదా ఫాదర్. నీకు మళ్ళీ నీ ఊరు వెళ్ళాలని ఉందా? అలా ఎందుకు వెళ్ళిపోతాను ఫాదర్, సాధిస్తాను. ఏదో ఒక దారి ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. లక్ష్యం నెరవేరాలంటే అక్కడే ఆగిపోకూడదు, ముందుకు సాగాలి. నువ్వు రా, నేను చెప్తాను. రా. ఎఫ్ఎంలో ఒక కొత్త ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాను. ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికే నేనిప్పుడు వచ్చాను. చెప్పండి ఫాదర్, నేనేం చేయాలి? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఒకే ఒక ఎఫ్ఎం మందే కదా. ఇప్పుడు శ్రోతలు కూడా బాగా పెరిగారు. ఒకసారి నేను నీతో చెప్పాను, హ్యాపీనెస్ అవర్. జీవితంలో సుఖం దుఃఖం సంతోషాలు అన్నీ షేర్ చేసుకునే ఒక ప్రోగ్రాం. చాలా మంచి కాన్సెప్ట్ ఫాదర్. నువ్వు ఈ షోకు హోస్ట్గా ఉంటావా? ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే మనసు నీకుంది. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాం నువ్వే చేస్తున్నట్టుగా ఎవ్వరికీ తెలియనివ్వకు. అప్పటికి సమస్య ఉంటుంది. నిన్న రాత్రంతా నా కోసం ఆలోచిస్తూ క్రియేట్ చేసిన షోనా ఫాదర్? అవును. ఒక్కో ఆలోచన ఒక్కో విజయానికి మెట్టవుతుంది, అది జీవితం. ముందు నీ గొంతుని శ్రోతల్ని మెచ్చుకో. నువ్వు పాడిన జింగిల్ హిట్ అయింది కదా, ఇది కూడా హిట్ అవుతుంది. కానీ కొత్తగా ఒక పేరు కావాలి. నేను పేరు అనుకున్నాను, ఆర్జే ఏంజెల్. నీ రెండో జన్మలో మాతుకుట్టి అనే పేరును మార్చి నీకు మేరీ కుట్టి అని నేనే కథ పెట్టాను. ఇది నీకు మూడో జన్మ. అయ్యో, అటువంటి డెసిషన్ తీసుకోవడానికి నేను ట్రై చేసి చూస్తాను. ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు నమ్మకం ఉంది. మంచే జరుగుతుంది. లెట్స్ సీ. గుడ్ మార్నింగ్, నేను ఆర్జే ఏంజెల్. హ్యాపీనెస్ హౌస్కి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఓకే ఫాదర్, గుడ్ స్టార్ట్. మేకుటి ఒక కాల్ కనెక్ట్ చేస్తాను. హలో. ఇంగ్లీష్ తెలియకపోవటం నేరమా? ఎవరది? పేరు చెప్తేనే మీరు మాట్లాడతారా? అయ్యో, మీరు కోపంగా ఉన్నారనుకుంటా. సరే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి.
నాకు ఇంగ్లీష్ రాదని నా లవర్ వదిలేసి వెళ్ళింది. దాన్ని చంపేస్తాను, దాన్ని చంపేస్తాను, లేదంటే యాసిడ్ పోస్తాను. మీరు ఇప్పుడు చెప్పారు కదా, రెండు చేయరు. వారి మీద నా మనం మీకు ఇప్పటికీ ఉంది. మీకు ఇంగ్లీష్ రాదని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి ఒట్టి మూర్ఖురాలు. భాష ప్రధానం కాదు, భావం ముఖ్యం. ఆ భావాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించేదే మనం మాట్లాడే భాష. తనని మర్చిపోలేకపోతున్నాను. మరవద్దు, తనని మీరెప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి. కానీ తన పేరును తలుచుకుంటూ మీ ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఆ అమ్మాయిని వదిలేయండి. మీరు ఇంకా లైఫ్లో ఎన్నింటినో సాధించాలనుకుంటున్నారుగా. ఏమున్నాయి? ఉన్నాయి, అవన్నీ ఈరోజు ఆలోచించి రేపు నాకు ఫోన్ చేయండి. మొబైల్ నంబర్ ఇస్తారా? రేపు ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ గొంతేంటి మొగ్గొంతులా ఉంది? ఆ అబ్బాయిని అమ్మాయిని ఏంజల్ అని పిలుస్తారు కదా, అదే ఏంజల్. అయినా కూడా గొంతులో ఏముంది? మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చినట్టుంది. రేపు ఫోన్ చేయమని చెప్పారు ఎందుకు? రేపు కూడా మాట్లాడతా. ఓకే, ఎనీవే యూ టేక్ కేర్, బాయ్. అద్భుతంగా చెప్పావు. తానగంటే సూపర్ గా నేను చేస్తా. అది ఎక్కడ చెయ్యొద్దు, బస్ స్టాండ్ లో నిలబడి చెయ్యి. మేరి, తర్వాత కాల్ కనెక్ట్ చేస్తాను. హలో. నేను పెద్ద సమస్యలో ఉన్నాను అంకుల్. అయ్యో, ఏంటమ్మా నీ సమస్య? రేపు ఆర్ఫనైజ్ లో నా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ జరగబోతుంది. అందులో ఏముంది సమస్య? సంతోషించాల్సిన విషయమే కదా. జిబిను పేరెంట్స్ రేపు కారులో ఇక్కడికి వస్తారు. మేము ఆడుకోవడానికి మాకు ఐప్యాడ్ కొంచెం సేపు ఇస్తారు, అలాగే ఫుడ్ కూడా ఇస్తారు. అందులో సమస్య ఉందమ్మా. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకుని వెళ్తారు కదా, రాత్రంతా ఏడుస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి నాకు జిబిన్ అంటే చాలా కోపం వస్తుంది, నాకెవ్వరూ లేరని అనిపిస్తుంది. అలా ఎప్పుడు అనుకోకూడదు, నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతాను. అలాగే జీవన్ పేరెంట్స్ కూడా నిన్ను బాగా అర్థం చేసుకుంటారు. నువ్వు వీటి గురించి ఆలోచించి బాధపడకు. నీకు వీలైనంతగా నువ్వు చదువుకొని అందరితో ఆడుకుంటూ హ్యాపీగా ఉండాలి. కళ్ళు మూసుకో తల్లి. హలో. బ్రిలియంట్ టీచర్ యొక్క 75% విద్యార్థులు ఈసారి ఎస్ఐ సెలక్షన్ లో రిటర్న్ టెస్ట్ కు పాస్ అయ్యారు. నెక్స్ట్ బ్యాచ్ వెంటనే మొదలవుతుంది. ఏంజిల్, నువ్వు చెప్పింది కరెక్టే. శాంతి ఆర్ఫనేజ్ కి నేను బిర్యానీ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టనులే. థ్యాంక్ యూ సో మచ్. హలో, గుడ్ మార్నింగ్. ఆర్జే ఏంజిలేనా? అవునండి. నా పేరు ఫిలిప్, ఇక్కడ పక్కూరు నుంచి. అమ్మా, మీ ప్రోగ్రాం ఉంది కదా, అది వింటుంటే నా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. నేను రోజు వింటుంటాను. ఆ ప్రభు మిమ్మల్ని చల్లగా చూడాలి. హలో. నీకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్లేస్మెంట్ ఏదైనా మంచి కంపెనీ నుంచి వస్తే జాయిన్ అవుతాను, లేదంటే హైయర్ స్టడీస్, అదే ప్లాన్. గుడ్. ఈ పీడబ్ల్యూలోనే స్టిక్ అవ్వాలని నాకు లేదు. కాకపోతే ముందులాగా సెలవులు తీసుకుని ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళలేం, అదొక్కటే ప్రాబ్లం. లేకపోతే ఈజీగా 5-6 సంవత్సరాలు గల్ఫ్కి వెళ్ళొచ్చేసి ఉండొచ్చు. కొంతైనా వెనకేసుండేవాడిని, కానీ ఒక విధంగా ఇది మంచిదే. ద చాయిస్ స్పాయిల్ యూ, అలానే కదా అంటారు. ఇంత త్వరగా మాట్లాడేశావా? నువ్వే వాడిని ఫోన్ తీసి రమ్మని చెప్పావా? తాను గుమ్మంలోకి అడుగు పెట్టకూడదు, అర్థమైందా? సౌదీలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్ బలవంతం వల్ల నేను మా ఊర్లో 1.5 ఎకరం కొన్నాను. దాని వల్ల మేము సెటిల్ అయిపోయాం. గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఏరియా బావ. అవును. ఆ టీచర్ మీరు రిటైర్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? పోయిన సంవత్సరం. బయట ఎవరు వచ్చారు చూసి వస్తాను. ఏమెవరు తెలీదు. ఎవరు టీచర్? అమ్మకి తెలిసిన పాత స్టూడెంట్. నాకు టీచర్ వీరు. నేను ఇక్కడికి ఊరికే వచ్చాను, చూద్దామని వచ్చానంతే. చాలా లేదు కదా, కానీ నేను వచ్చిన టైం బాలేదనుకుంటాను. ఏదో శుభకార్యం జరుగుతుందనుకుంటా. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను టీచర్. ఐఎమ్ సో సారీ అట్ ఆల్. బాబు,
వచ్చే ముందు ఒక్క మెసేజ్ పెట్టచ్చు కదా. నీ బర్త్డే కదా మా అందుకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. నాకే సర్ప్రైజ్ ఇచ్చారు. సరే తీసుకోమ్మా. మన హనీ పాపాకి పెళ్లి కల చేసింది. ఒక్కటి అయినా తాగేసి వెళ్ళరా. అవేవి వద్దమ్మా. వాళ్ళిద్దరు మాట్లాడిందనే నాకేం దిగులు లేదు. ఏదో ఒకరోజు నన్ను దగ్గరకు తీసుకునే రోజు వస్తుందమ్మా. ఆ రోజు ఇక్కడికి వస్తాను.